విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అట్రాసిటీ డమ్మీ విజిలెన్స్ కమిటీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఐక్య వేదిక కన్వీనర్ రాయే ఈశ్వర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం హక్కుల సంరక్షణ చట్టం అమలు విధానాన్ని సమీక్షించేందుకు చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు చేయాలన్నారు దళిత ఆదివాసీ హక్కులను కాపాడాల్సిన కమిటీలో అనాధికారిక సభ్యులుగా డమ్మి దళితలను నియమించడం రాజకీయ కమిటీ మార్చడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధన చట్టం అలాగే పౌర హక్కుల చట్టంపై అవగాహన ఉన్న వారిని సభ్యులుగా తీసుకుని దళిత సంఘాలకు కమిటీలో ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతి అందజేశారు